నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన అక్షరం అతిథి రవీంద్ర రావెల్ల గారు వారు రీసెంట్గానే కృష్ణనగర్ వీధుల్లో అనే కథా సంపుటిని ప్రచురించారు వారితో ఈ కృష్ణానగర్ వీధులకు సంబంధించి లేదంటే ఆ కథల్లో ఉన్న పాత్రలకు సంబంధించి విషయాల్ని వారితో మాట్లాడి వారి మాటలను తెలుసుకుందాం నమస్తే రవి గారు నమస్తే కృష్ణానగర్ వీధుల్లో అనే ఈ పుస్తకం ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ కూడా బాగా మెచ్చుకుంటున్న పుస్తకం ఈ పుస్తకం ఏదైతే ఉందో ఈ పుస్తకానికి పెట్టిన శీర్షిక ప్రత్యేకంగా దీని ఏమైనా నేపథ్యం ఉందా ముఖ్యంగా చెప్పాలి అంటే కృష్ణానగర్ వీధుల్లో అనే టైటిల్ పెట్టడానికి ముఖ్య కారణం కథలన్నీ కూడా కృష్ణానగర్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి కృష్ణానగర్ యూసఫ్ కూడా కృష్ణానగర్ జవహర్ నగర్ వీటి మధ్య తిరుగుతూ ఉంటాయి కాబట్టి అంటే అక్కడున్న మనుషులకి సంబంధించిన కథలు కృష్ణానగర్ వీధుల్లో ఉన్నాయి ప్రతి థీమ్ కూడా కృష్ణానగర్కి సంబంధించిన మనుషుల గురించే ఉంటుంది కాబట్టి కృష్ణానగర్ వీధుల్లో అనే టైటిల్ నేను పెట్టాను అయితే ఈ పుస్తకంలో కేవలం అంటే వ్యక్తులను అన్నారు అంటే ఏ రకమైన వ్యక్తులు ఉంటారు విద్యార్థులు ఎవరు ఎలాంటి రకమైన వ్యక్తులు ఉంటారు ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటారు కృష్ణనగర్ వీధుల్లో అంటే ఆ పాత్రలు కానీ సంఘటనలు కానీ సన్నివేశం ఏదైనా సంబంధి ప్రతిదీ కూడా సినిమాకి సంబంధించిన కొన్ని కథలు ఉంటాయి నార్మల్ ప్రేమ కథలు కొన్ని ఉంటాయి ఇలా అనేక విధ విధమైన కథలు ఉంటాయి ముఖ్యంగా మాత్రం నేను నేను కృష్ణానగర్ వీధుల్లో అనుకున్నప్పుడు మాత్రం కేవలం సినిమాకి సంబంధించిన వాళ్ళ కథలు వాళ్ళ జీవిత నేపథ్యం ఏంటి వాళ్ళు వాళ్ళు సినిమా కోసం ఎలాంటి కష్టాలు పడుతున్నారు వాళ్ళు ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నారు అయినా సరే వాళ్ళు వాళ్ళ ప్రయాణం ఎలా ఎలా సాగుతుంది అన్నట్టుగా నేను కృష్ణానగర్ వీధు పాత్రలకి అలా ఉంటాయి అయితే ఈ సినిమాలకు సంబంధించి చాలామంది ఊర్లు వదిలి హైదరాబాద్కు వచ్చి సినిమాల కోసం చాలా కష్టపడుతుంటారు మీరు కూడా సినిమాల్లో ప్రస్తుతానికి స్క్రిప్ట్ రైటింగ్ అని అవి ఇవి చేస్తున్నారు కదా మనం ముందుగా కథల గురించి ఇంకా మాట్లాడుకుందాం అయితే నాకు డౌట్ ఏంటంటే కథలు మనం రాసే కథలు సినిమాకి సంబంధించిన కథలు ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం అంటే మీరు గమనించిన వ్యత్యాసం చ నిజానికి చాలా మంచి ప్రశ్న అడిగారు అయితే సినిమాకి సాహిత్యానికి మధ్య క మధ్య తేడా ఏంటి అని నేను నన్ను అడిగితే మాత్రం నేను ఒకటే అనుకుంటాను సాహిత్యం అనేది మనం వాస్తవంగా మనుషుల కథల్ని వాళ్ళ జీవితాలని మనం సాహిత్యంలో చెప్పగలం సినిమాలో వాస్తవ నేపథ్యాన్ని చెప్తూనే కాసో కూసో ఫిక్షన్ యాడ్ చేయాల్సి ఉంటుంది నేను ఈ మధ్య కాలంలో ఒక సినిమా చూశాను ఆ సినిమాలో ఏంటి అంటే ముఖ్యంగా వాస్తవంగా అలానే జరుగుతుంది హీరో కథానాయకుడు ఎవరైతే ఉంటారో జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాడు ఆఖరికి తనకేదైతే సమస్యను తెచ్చిపెడుతున్న మనుషులు ఉన్నారో వాళ్ళ మీద పోరాటానికి అతనికి అతని దగ్గర తగిన శక్తి ఉండదు మళ్ళా వెనక్కి వెళ్ళ వస్తుంది అంటే వాస్తవంగా మన జీవితంలో మనం కొట్ల కొట్లా నిజంగా కొట్లాడడం అనేది కొంచెం కష్టమైన విషయం అది కథగా రాస్తే సాహిత్యపరంగా అది బాగుంటుంది అది సినిమా వరకు వస్తే ఏంటి అంటే మనం సినిమా సినిమాగా అది తెరమే చూపిస్తున్నప్పుడు నిజానికి మనం సినిమాని కాస్త వినోదం కోసం కాస్త ఎంటర్టైన్మెంట్ కోసం మనం వెళ్తూ ఉంటాం కదా అలాంటి సందర్భంలో నిజంగా మనం నిజ జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు కష్టాలు మళ్ళీ తెర మీదే చూడాలి అంటే ప్రేక్షకులకి కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుందని నేను అనుకుంటాను అది సాహిత్యం విషయానికి వస్తే ఏదైతే సమస్యలు ఉంటాయో అవి నిక్కచ్చిగా మనం వాస్తవంగా ఏ ఫిక్షన్ యాడ్ చేయకుండా మనం సాహిత్యంలో చెప్పొచ్చు అది అది నేను నమ్ముతాను రెండింటి మధ్య వ్యత్యాసం మాత్రం వాస్తవంగా జరిగే విషయాలని వాస్తవంగా మనుషులు ఎలా ఉన్నారు వాళ్ళు ఎటువంటి సమస్యలు అనుభవిస్తున్నారు వాళ్ళు ఎలా బతుకుతున్నారు నిజానికి మనుషుల బతుకును సాహిత్యంలో చెప్పచ్చు మనుషులు ఇలా ఉంటే బాగుండేదేమో అనే విషయాన్ని మాత్రం సినిమాలో చూడవచ్చు అసలుకి కథల వైపు కావచ్చు సాహిత్యం వైపు లేదంటే సినిమాల వైపు రావాలన్న ఆలోచన లేదంటే ఇటువైపు దారి ఎలా మళ్ళీంది అంటే ఇది నిజానికి తెలియకుండా వెళ్ళిన దారి తెలియ తెలియకుండా వచ్చిన దారి ఇది చిన్నప్పుడు నార్మల్గా సరదాకా షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళం అంటే అప్పుడు కొంచెం ఏదో అంటే ఇంటర్ డేస్లో సన్ సమ్మర్ హాలిడేస్లో కాస్త సరదాగా షార్ట్ ఫిల్మ్స్ చూ చూడటం బాగా అలవాటు అవ్వడం సినిమాలు విపరీతంగా చూడటం బాగా అలవాటు అవ్వడం వల్ల సరే మనం కూడా తీద్దాంలే అనుకొని షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం నేను నా ఫ్రెండ్ రమేష్ రాము మేము చేసేవాళ్ళం అయితే అప్పుడు ఒక కొన్ని కొన్ని మంచి థాట్స్ వచ్చేవి నేనే రాసే కథ ఏదైనా సరే ఒక ముగ్గురు నలుగురు పాత్రల మధ్య నడవాలి ఒక ఊర్లోనే నడవాలి ఇలా ఉండేది షార్ట్ ఫిల్మ్స్ చేయాల్సి చేయాల్సి వచ్చినప్పుడు కానీ నాకేమో కొన్ని డిఫరెంట్ ఆలోచనలు వచ్చేవి మంచి మంచి థాట్స్ వచ్చేవి అంటే పేరెంట్స్ ఉన్న కథ కాస్త వేరే లొకేషన్స్ ఉన్న కథలు వచ్చేవి ఐడియాస్ అంటే ఎంటర్టైన్మెంట్ ఒక ఏదైనా సరే అలా ఉండేవి అప్పుడు నా కాడ తగినంత లైక్ ఫెసిలిటీస్ ఏమి ఉండో మనం చే అప్పుడు నేను చేసేదంతా జీరో బడ్జెట్ షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం అంటే ఫోన్లోనే తీయటం ఫోన్లోనే ఎడిట్ చేయడం ఫోన్లోనే అట్లా రిలీజ్ చేసేవాళ్ళం అలాంటప్పుడు కాస్త కాస్త సాహిత్యం మీద అవగాహన ఉండడం వల్ల కాస్త పుస్తకాలను ఎక్కువగా చదవడం వల్ల నాకు వచ్చిన ఆలోచనల్ని నాకు వచ్చిన థీమ్స్ని కథలుగా ఎందుకు రాయకూడదు అనుకున్నాను అలా సా అంటే షార్ట్ ఫిల్మ్స్ నుంచి సాహిత్యం వైపు ప్రయాణం సాగింది అయితే కథలు రాసేటప్పుడు ఎటువంటి స్వేచ్ఛని అంటే సాధారణంగా ఇప్పుడు మీరు అన్నట్టు కేవలం నాలుగు పాత్రలు లేదంటే చాలా లిమిటెడ్ బడ్జెక్ట్ అని ఇలా ఏవైతే కండిషన్స్ ఉన్నాయో మీరు రాసేప్పుడు ఎటువంటి ఫ్రీడమ్ తీసుకుంటుంటారు ఫ్రీడమ్ అనే దానికంటే కూడా ఒక కథ రాస్తున్నప్పుడు అసలు ఫస్ట్ నేను ఎందుకు ఆ పాయింట్ అనుకున్నాను కొ నార్మల్గా మనం మన అనుభవాలు మన జీవితం మనకు ఎదురైన మనుషులు వాళ్ళని చూసినప్పుడు ఒకనొక థీమ్ మనకి కనెక్ట్ అవుతుంది ఒకనొక విషయం ఎవరో చెప్పిన విషయం కనెక్ట్ అయ్యి దాన్ని కథగా మలుచుకోవాలి అనిపిస్తుంది కానీ నేను ఒకటి అనుకుంటాను నాకు ఏదైనా ఒక కథగా మలుచుకోవాలని అనిపించినప్పుడు వెంటనే పేపర్ పెన్ తీసేసుకొని రాయను చాలా ఎక్కువ టైం తీసుకుంటాను ఆ కథ ఆ మూల ఆ థీమ్ ఏదైతే ఉందో అది నాలో చాలా నలగాలి అని నేను అనుకుంటాను దాని గురించి ఎక్కువగా ఆలోచించ ఆలోచిస్తూ ఉండే కొద్దీ దానికి ఎలా ఎలాంటి విషయాలు దాంట్లో మనం జోడించవచ్చు ఎలాంటి సందర్భాన్ని మనం సృష్టించవచ్చు ఎలాంటి సంఘటనల్ని అంటే కొన్ని డైలాగ్స్ కొన్ని మాటల్లోనే కథ చెప్పడం చాలా తేలిక కానీ మాటలు కాకుండా ఒక సందర్భాన్ని దానికి జోడించినప్పుడు అది ఎక్కువగా అంటే మనుషులు కనెక్ట్ అవ్వడం అవ్వడానికి అవకాశం ఉంటుందని నేను నమ్ముతాను అది అదొక్కటి మాత్రం నేను తీసుకుంటాను మరొక విషయం ఏంటి అంటే స్వేచ్ఛ అంటే నాకు ఎటువంటి బోర్డర్స్ లేవు ఈ కథ రాయడానికి కథ చెప్పడానికి నాకు ఎటువంటి బోర్డర్స్ లేవు అన్నట్టుగానే రాస్తాను తప్ప ఈ లిమిటెడ్ సోర్స్లో రాయాలి ఇలాంటి మాటలే వాడాలి ఇలా చెప్తేనే ఒకనొక కొంతమంది రీడర్స్కి నచ్చుతుంది మిగతా వాళ్ళకి నచ్చదు అని మాత్రం ఆలోచించను ఇది పూర్తిగా నా కథ అలా రాస్తేనే నాకు తృప్తి ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఏదైతే ట్యూన్ అవుతుందో అది మొత్తం రీడర్స్కి ట్యూన్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు ట్యూన్ అవుతుంది అది నేను ఫన్ ఫీల్ అవుతున్నానా లేదా రాసేటప్పుడు నేను అది నాకు ఒక తృప్తినిస్తుందా లేదా అనేది మాత్రమే పాయింట్ బేస్గా తీసుకుంటాను ఇంక అందుకోసమే ఈ బోర్డర్స్ ఇవేమీ ఆలోచించాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఏదైతే సాటిస్ఫాక్షన్ ఇస్తుందో ఆ కథనే నేను రాస్తాను ఈ ఖచ్చితంగా ఈ బోర్డర్స్ అయితే నా మైండ్లో ఉండవు ఉంటే ఉంటే మాత్రం అది సినిమా పరిధిలో నేను రాస్తున్నప్పుడు ఉంటే ఖచ్చితంగా కానీ సాహిత్యానికి నేను రాస్తున్నప్పుడు ఉండదు ఇంకో విషయం చెప్పాలంటే సినిమా వైపు రాస్తూ ఇలా చేయడం కంటే కూడా ఎక్కువ తృప్తినిచ్చేది మాత్రం సాహిత్యం ఎందుకంటే ఎక్స్ప్రెషన్ మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ చెప్పాలనుకుంటున్నామో అది సినిమా పరంగా చెప్పలేం అన్ని అన్నిసార్లు అది కుదరదు కానీ వాక్యంలో మనం రాస్తున్న కథలో సాహిత్యంలో చ మనం చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని చెప్పచ్చు మనిషి అంటే ఒక పాత్ర అంతర్లీనంగా తను మదనపడే విషయాల్ని విషయాలని పూర్తిగా చెప్పడానికి మనకు ఒక స్వేచ్ఛ ఉంటుంది అందుకోసం ఎక్స్ప్రెషన్ ఆకలి తీర్చేది మాత్రం కేవలం సాహిత్యం మాత్రమే ఇప్పుడు మీ కథల గురించి మాట్లాడదాము వెన్నెల కురిసిన కాలం అనే ఈ కథా నేపథ్యం గురించి చెప్పండి వెన్నెల కురిసిన కాలం నిజానికి అంటే నేను కృష్ణానగర్ కథలు రాయాలనుకున్నప్పుడు మొదటగా నేను రాసింది మాత్రం వెన్నెల కురిసిన కాలం అందుకోసం పుస్తకంలో మొదట ఆ కథనే పెట్టాను అయితే మనం చూస్తూ ఉంటాం సినిమా మీద ప్యాషన్ తోటి చాలామంది కృష్ణానగర్కి వస్తూ ఉంటారు అయితే సినిమా మీద ప్యాషన్ తోటి కాకుండా నార్మల్గా తన జీవి ఒక అమ్మాయి తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి తనకి కృష్ణానగర్లో జూనియర్ ఆర్టిస్టులు కొంతమంది పరిచయం అవుతారు ఒక యాప్ ద్వారా పరిచయం అవుతారు పరిచయం అక్కడికి వస్తుంది అక్కడికి వచ్చిన తర్వాతకి వాళ్ళల్లో జూనియర్ ఆర్టిస్టులు ఆమెను ఎలా ట్రీట్ చేశారు అసలు కృష్ణానగర్లో జూనియర్ ఆర్టిస్టులు కొంతమంది ఎలా ఉంటారు ఆమె ఎలా ఉంది ఆమెకి అక్కడ ఆమె కంటూ ప్రేమించే మనుషులు ఎలా దొరికారు అనే విషయాన్ని నేను ఎక్కువ రాశాను అయితే మీకు ఆ కథలో ఉన్న ఇంకో విషయం ఏంటి అంటే కృష్ణ కృష్ణానగర్లో చాలామంది కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళు ఎలా ఉంటారు అంటే కొంచెం అంటే చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు ఒక పాత్ర పా యాక్టింగ్లో వాళ్ళకి స్కోప్ దొరకపోయినా కానీ పాత్రలు సరైన పాత్రల వాళ్ళకి రాకపోయినా కానీ వాళ్ళు జీవితం గడపడమే చాలా కష్టంగా ఉంటుంది అలాంటి నేపథ్యంలో నేను చాలామందిని చూశాను పబ్కి వెళ్తూ ఉంటారు జస్ట్ ఫర్ మనీ ఇలా చాలామంది ఉంటారు అది అది ఒక విచిత్రంగా అనిపించింది నేను అలా కొంతమంది పరిచయం అయినప్పుడు అరే వీళ్ళ లైఫ్ చాలా అంటే చా అంటే మనం ఏదో 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 ఊహించుకుంటాం కానీ ఇక్కడ వీళ్ళు అనుభవించేది వేరు సినిమా వాళ్ళంటే అంటే వాళ్ళకి సరే ఫుడ్ దొరక్క ఇలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారా అని మనం అనుకుంటాం కానీ అంతకుమించి మించి వాళ్ళ ఇబ్బందులు వేరు ఉంటాయి ఆ వాళ్ళు నిజంగా అసలు ఏం వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనేది చెప్పాలనుకున్నాను అంటే సినిమా మీద ప్యాషన్ తోటి వచ్చారు సినిమాలో వాళ్ళకి ఛాన్సులు దొరకలేదు ఇలాంటి విషయాలు కాదు అసలు వాళ్ళ జీవితాలు ఏంటి అనేది మాత్రం నేను వెన్నెలు కురిసిన కాలంలో చెప్పాను ఉదయాలన్నీ కూలిపోయాకనే ఇంకో కథ చాలా విలక్షణమైన కథ ఈ కథ నేపథ్యం గురించి చెప్పండి ఈ కథ నేను నిజానికి ఉదయాలన్నీ కూలిపోయాక చాలా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రాశాను ఆ కథ నేపథ్యం ఏంటి అంటే చా ఇంటర్లో ఒకడు ఒక అతను షార్ట్ ఫిల్మ్స్ ఇస్తాడు చాలామంది తన చుట్టూ ఉన్న వాళ్ళు ఆబ్వియస్గా ఇప్పుడు ఫిల్మ్ అనేది లైక్ గ్లామరస్ ఫీల్ కాబట్టి చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలా ఎంకరేజ్ చేసేసరికల్లా ఇతనుల్లో కూడా ఒక విధమైన ఓకే నేను రైటర్గా దర్శకుడిగా నిలదొక్కకోగలను అనే ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలా పెరిగి కృష్ణానగర్ వస్తాడు కృష్ణానగర్ వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ చాలా ఇప్పుడు కొంతమంది పాజిటివ్ తీసుకుంటారు కొంతమంది నెగిటివ్ తీసుకుంటారు ఇక్కడ ఎక్కువగా ఓటములు ఉంటాయి కృష్ణానగర్లో ఎక్కువగా ఓటములు అంటే ఓడిపోయిన మనుషులు ఎక్కువగా ఉంటారు ఓట ఓడిపోవడం అంటే వాళ్ళల్లో లైక్ ఒక తపన తగ్గిపోవడము ఇలా చాలామంది ఉంటారు ఇలా ఒక అక్కడికి వచ్చిన తర్వాతకి ఫస్ట్లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కృష్ణానగర్ వచ్చాడు కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ మెల్లగా చల్లారిపోతూ ఉంటుంది చల్లారిపోయిన తర్వాతకి తనకి ఏదైతే ఉత్సాహం తన ఇంటర్ ఇంటర్ అంటే ఐ మీన్ తన ఊరి నుంచి హైదరాబాద్ వరకు కృష్ణానగర్ వరకు ఏదైతే ఉత్సాహం నడిపిందో అది ఇప్పుడు చల్లారిపోతుంది దాని తర్వాతకి అతను అతనికి ఒక లోపల ఒక సినిమా అనేది సినిమాలోకి వెళ్ళాలి ఏదైనా సాధించాలి అనే ఒక తపన కోల్పోతాడు పూర్తిగా కోల్పోతాడు అప్పుడు తనకి తన జీవితంలో అనేక అనేకమైన వ్యసనాలు వస్తాయి ఆ వ్యసనాల వల్ల అలవాట్ల వల్ల బెట్టింగ్లోకి మారిపోయి బాగా బెట్టింగ్లు చేసేసి దాని తర్వాతకి తన లైఫ్ అంతా కూడా రొటేట్ అయిపోతుంది తిరగలబడుతుంది ఏం చేయలేని పరిస్థితి అప్పులు పెరిగిపోతాయి దాన్ని ఎలా కట్టుకోవాలో తెలియదు ఆఖరికి చావే పరిష్కారం అనుకుంటాడు కానీ అతను చచ్చిపోతే ఇదంతా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి చుట్టుకుంటుందని భయం వేస్తుంది అక్కడ అతనికి ఇప్పుడు ఏంటి అంటే చావు కూడా పరిష్కారం కాకుండా పోతుంది అది ఉదయాలన్నే కూలిపోయాక కథ నేపథ్యం చాలా భిన్నమైన కథ ఇదే కాకుండా కృష్ణాకాంత్ పార్క్ ముఖ్యంగా అంటే అక్కడ చాలామంది అమ్ముకుంటూ ఉంటారు అక్కడ ప్రేమికులు కలుస్తుంటారు అండ్ నిజానికి డిస్కషన్స్ కావచ్చు ఏదైనా కానీ ఒక బాధ వేసినా ఏమేసినా అక్కడికి వెళ్ళేసి ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవడం పుస్తకాలు చదువుకోవడం చాలా భిన్నమైన అంశాలతో కూడినటువంటి ఒక ప్రదేశం ఆ ప్రదేశానికి సంబంధించి మీరు తీసుకున్న నాకు తెలిసి నేను చదివిన సాహిత్యంలో ప్రత్యేకంగా కృష్ణకాంత్ పార్క్కి సంబంధించిన కథ అయితే నేను చదివిన తొలి కథ ఈ కథ నేపథ్యం గురించి చెప్పండి కృష్ణకాంత్ పార్క్ నేపథ్యం మాత్రం అది ఒక విచిత్రమైంది నేను నార్మల్గా అంటే సాయంత్రం ఒక ఈవినింగ్ టైమ్స్లో ఒక సిక్స్ ఆ టైంలో నేను కృష్ణకాంత్ పార్క్ వెళ్ళేవాడిని ఒకప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అక్కడికి వెళ్ళినప్పుడు నార్మల్గా అనుకోకుండా ఒక సెవెంటీ ఇయర్స్ ఒక ఆమె ఒక ఆమెతో నార్మల్గా పరిచయం ఏర్పడింది అయితే ఆ రోజు ఆమె కలిసినప్పుడు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఒకే మాట చెప్పింది ఒకనొక వయసు వచ్చిన తర్వాత నాలాగా ఒక డెబ్బై సంవత్సరాలు ఆమె అన్నది నా ఒక డెబ్బై సంవత్సరాలు వచ్చినాక మనం పెద్ద పెద్ద విషయాల్లో సంతోషాన్ని మేము చిన్న చిన్న విషయాల్లోనే సంతోషాన్ని వెతుక్కుంటాం అని ఆమె చెప్పింది ఆమె ఆ మాట అన్న తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను ఆమె ఏమన్నదంటే ప్రతిరోజు కూడా మా ఈ కృష్ణకాంత్ పార్క్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ తెల్లవారు ఎప్పుడు తెల్లవారుతుంది మధ్యాహ్నం ఎప్పుడవుతుంది సాయంత్రం ఎప్పుడవుతుంది కృష్ణకాంత్ పార్క్కి నేను ఎప్పుడు వెళ్తాను అనే ఒక ఎదురుచూపు ఆమెలో ఉండేదంట ఆ విషయం అని చెప్పినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను అన్ అంటే మనం ఇప్పుడు ఏదో మనం మనకి జీవితంలో ఇప్పుడు చాలా సంతోషాలు ఉంటాయి ఒక ఉద్యోగం భార్య పిల్లలు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడం ఇలాంటి అనేక అనేకమైన సంతోషాలను మనం చూస్తూ ఉంటాం కానీ ఒక వయసు వచ్చిన తర్వాతకి ఓకే ఒక కృష్ణకాంత్ పార్క్ వెళ్ళడం కూడా ఒక సంతోషం ఉంటుంది అనేది నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది ఆ తర్వాత ఆ నేపథ్యంలో ఆమె చెప్పిన మాట బట్టి నేను ఆ కథ రాశాను ఆ కథ ఏంటి అంటే ఆమె తెల్లవారుతుంది ఆమె కృష్ణకాంత్ పార్క్ ఎప్పుడు వెళ్ళాలా అక్కడ ఎప్పుడు వాకింగ్ చేయాలని ఎదురుచూస్తూ ఉంటుంది కానీ ఆ రోజు వర్షం వస్తుంది ఆ వర్షం రావడం ఆమెకెంత ఇబ్బంది అనిపించింది అనే విషయాన్ని కృష్ణకాంత్ పార్క్ అనే కథలో రాశాను నిజానికి ఈ కథ నార్మల్గా చదువుతున్నప్పుడు ఈ ఏఐ కావచ్చు లేదంటే సెల్ ఫోన్స్ కావచ్చు వ్యసనాలు మన చుట్టూ మనకు బిగుసుకుపోయినటువంటి ఒకలాంటి జైలు లాంటి ఒక ప్రదేశం ఈ ఈ వాతావరణం ఇదంతా కూడా ఒకేసారి తన్నుకొస్తుంది లోపల నుంచి సో చాలా ప్రత్యేకమైన కథ ఇదే కాకుండా ఇంకొక చాలా ఉన్నాయి అన్నీ చాలా చిన్న చిన్న కథలు ఒక్క సెట్టింగ్లోనే చదవచ్చు కానీ ముఖ్యంగా ఈ పిల్లర్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ జీరో కథ కృష్ణకాంత్ కృష్ణకాంత్ నగర్ మెట్రో మెట్రో పిల్లర్కి సంబంధించి ఈ కథ మెట్రో పిల్లర్ అంటే ఆ పేరు పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ నేపథ్యం తెలుసుకోవాలనిపించింది నాకు కృష్ణానగర్ పిల్లర్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ జీరో అంటే ఆ నెంబర్ పెట్టడానికి కారణం ఏంటి అంటే జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా వన్ డబల్ ఫైవ్ జీరో దగ్గరికి వెళ్తారు తెల్లవారుజామున ఐదున్నర టైంలో మనం కృష్ణానగర్కి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు వన్ డబల్ ఫైవ్ జీ జీరో దగ్గర నాట్ ఓన్లీ జూనియర్ ఆర్టిస్టులు సెట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు కృష్ణానగర్ కృష్ణానగర్ పిల్ల నెంబర్ వన్ డబల్ ఫైవ్ జీరో దగ్గర అందరూ ఉంటూ ఉంటారు అంటే వాళ్ళు అప్పుడే అక్కడ నుంచి షూటింగ్కి వెళ్తారు అక్కడ వాళ్ళకి వెహికల్స్ ఉంటే అక్కడ నుంచి షూటింగ్కి వెళ్తూ ఉంటారు అయితే అక్కడ అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టా నా కథ ఎందుకు రాశాను అంటే ఇది నాకు నిజంగా ఒక నా ఫ్రెండ్ రాము అనే ఒక అతను ఉంటాడు అతను పరిచయం చేశాడు ఒక అతను ఆయన ఆయన జీవిత నేపథ్యం ఆయన ఎలా వచ్చాడు అసలు ఇండస్ట్రీలోకి అని చెప్పినప్పుడు అక్కడ నాకు ఒక పాయింట్ కనెక్ట్ అయింది ఏంటి అంటే అతను కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాడు ప్రేమించిన తర్వాత అమ్మాయి అతన్ని ప్రేమించలేదు వేరే అతను ప్రేమించింది విచిత్రంగా ప్రేమిస్తే అతను చదవలేకపోయాడు అదే కాలేజీలో అదే సరౌండింగ్లో ఉండాలి అంటే అంటే మనం ప్రే మనం అమ్మాయి వేరొకరిని ప్రేమిస్తుందని తెలిసి అదే కాలేజ్లో అక్కడే ఉండాలి అంటే అతను కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అతను చదువు మానేసాడు ఏకంగా చదువు మానేసిన తర్వాత ఇప్పుడు నాకు అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత అంటే చదువు మానేసింది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ నాకు ఎదురైనప్పుడు అతను చెప్పిన మాట ఏంటి అంటే నా జీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో అందరూ మంచిగా సెటిల్ అయ్యారు నేను అవ్వలేకపోయాను కేవలం చదువుకోకపోవడం వల్ల నాకు ఒక దారంటూ అంటూ ఏర్ప ఏర్పడలేదు ఇది నన్ను చాలా బాధ పెడతా ఉంది అని మాట్లాడాడు నాకు అది ఆశ్చర్యంగా అనిపించింది అంటే కేవలం ఒక అమ్మాయి ప్రేమించడం వల్ల అక్కడ ఆమె వేరే ఒకరిని ప్రేమించడం వల్ల మళ్ళీ అతను ఇక్కడికి రావడం వల్ల చదువు అనేది అతను చదువు చదువు అనేది మానే మానేసాడు అది నాకు మెయిన్ పాయింట్ అక్కడ ఆ ఆకట్టుకుంది ఆకట్టుకున్న తర్వాత దాని తర్వాత ఆయన ఏంటి అనేది కథలో రాశాను కృష్ణానగర్ పిల్లల నెంబర్ ఏంటి అంటే ఆయన ఒక జూనియర్ ఆర్టిస్ట్గా చేసేవాడు జూనియర్ ఆర్టిస్ట్గా ఆయన ఆయన ప్రయాణం ఎలా సాగుతుంది ఆయన జీవితం ఏంటి ఈ లవ్ స్టోరీ రాశాను ఆయన ఏంటి దాని తర్వాతకి ఇప్పుడు అసలు అతని మనసులో ఏమనుకుంటున్నాడు ఆయన ఒక అంటే ఇప్పుడు అతను ఖచ్చితంగా డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాడు అతని కాడ ఒక బ్రిలియన్ టూ స్టోరీస్ ఉన్నాయి ప్రొడ్యూసర్స్ కోసం చూస్తూ ఉన్నాడు ఆ నేపథ్యంలో రాశాను అది నాకు చాలా విచిత్రానికి ఏంటంటే నాకు చాలా ఇష్టమైన కథ ఎందుకంటే మిగతా కథల్లో నేను ఎక్కడ కూడా క్లైమాక్స్లో నాకు తెలిసినంతవరకు ఒక ఇన్స్పిరేషనల్గా నేను ఏం ఏం చెప్పలేదు నాకు తెలియకుండానే నేను నేను ఈ కథ రాసినప్పుడు మళ్ళీ చదువుకున్నప్పుడు నాకు అనిపించింది లైక్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ లాగా అనిపించింది ఇప్పుడు మీరు రాసిన కథల్లో ముఖ్యంగా పెర్సోనిఫికేషన్ అంటాం కదా మిమ్మల్ని మీరు ప్రతి కథలో అంటే గుర్తించుకోవడం లేదంటే ఏదో ఒక పాత్ర ద్వారా మీ జీవితాన్ని లేదంటే మీ అనుభవాల్ని మీ కళల్ని వాటి ద్వారా చెప్పించడం ఇట్లాంటిది ఏదైనా జరిగిందంటే మీ కథల్లో ముఖ్యంగా ఒక్క కథలో కూడా లేదు నేను అన్ని కథలు కూడా అంటే నేను చూసిన మనుషుల గురించే రాశాను తప్ప నాకు ఇంకా కొన్నిసార్లు బాధ అనిపించింది ఏంటంటే వాళ్ళకు అంటే వాళ్ళకున్న అన్ని అనుభవాలు నాకు లేకపోవడం నన్ను కొంచెం బాధపడుతూ ఉంటుంది వాళ్ళు ఎన్నో అనుభవాలు చూశారు కాబట్టి ఆ కథలు రాసిన తప్ప నా అనుభవం మాత్రం ఒక్క కథలో కూడా లేదు నేను బేసికలీ ఏంటి అంటే ఆ కథ థీమ్ చదువుతున్నప్పుడు కొంతమంది అడిగారు ఈ కథ ఫలానా కథ నీ దయ్యుండొచ్చేమో అనిపించింది అని అని అడిగారు కానీ ఎక్కడ కూడా ఒక్క కథ లేదు ఇంకా అది అలా ఎవరైనా అన్నప్పుడు నిజంగా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకు సంతోషంగా అనిపిస్తుంది అంటే లైక్ వాళ్ళు అంటే నేను అంత ఓన్ చేసుకుని ఒక క్యారెక్టర్ని నేను అంతగానో ఓన్ చేసుకుని చెప్పిన చెప్పాను కాబట్టే ది ఫెల్ట్ లైక్ ఓకే ఈ కథ రవి నిజ జీవితంలో జరిగి ఉంటుంది తనే తనే ముఖ్య పాత్ర అయి ఉంటాడు అని అనే ఒక డౌట్ వచ్చింది కదా అది నిజంగా సంతోషమే సో ఇప్పటిదాకా కథలు రాశారు ఇది తొలి పుస్తకం అంతకుముందు కూడా వేరే వేరే కథలు వేరే వేరే సంకలనాల్లో వచ్చాయి సో కథ వరకే కొంతమంది పరిమితం అవుతుంటారు అయితే కథ రాసే వాళ్ళు ఖచ్చితంగా నవలలు కూడా రాయొచ్చు ఫ్యూచర్లో బహుశా ఏదైతే సినిమా అనుభవాలు ఉండవచ్చు వీటికి సంబంధించి నవల ఏమైనా ప్లాన్ చేస్తున్నారా నవల అయితే నేను నిజానికి కృష్ణానగర్ కృష్ణానగర్ వీధుల్లో రాయడానికి ముందుగానే నేను ఒక నవలు రాసాను అయితే నవలు రాసినప్పుడు నేను అనుకుంటాను దాని అతి పెద్ద క్యాన్వస్ మనం చాలా పెద్ద విషయాల్ని చాలా విషయాల్ని చర్చించడానికి అక్కడ ఆస్కారం ఉంటుంది అలా అనుకున్నప్పుడు కొంచెం నాకెందుకో అదొక తృప్తినివ్వాలి నేను చెప్పాను కదా మనం రాసేటప్పుడు ఏదైతే మనం ట్యూన్ అవుతామో అది మనని సంతృప్తి చెందుతా ఉంటే చాలు ఇంకా అంతకంటే పెద్ద అప్లౌస్ ఏం లేదు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా రాసేవారు అని మనకు మనమే ఫీల్ అవ్వాలి అది నాకు ఎందుకో నవల్లో రాలేదు మొదటి నవల్ రాసినప్పుడు అందుకోసం ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఒక నవలైతే రాయాలి అనుకుంటున్నాను చాలా థీమ్స్ ఉన్నాయి తప్పకుండా రాస్తాను అయితే ముఖ్యంగా మీరు రాస్తుందంట దాదాపుగా మనం హైదరాబాద్లో ఒక పార్ట్ ఒక భాగం ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు బహుశా ఈ చరిత్ర లేదంటే ఈ కథలన్నీ కూడా రేపు రాబోయే తరానికి చాలా ఉపయోగపడతాయి చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు దొరుకుతుంటుంది అంటే ఎలా ఉండింది ఏంటి ఈ కాల పరిమితి అయితే ముఖ్యంగా మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు చాలా ఖమ్మం నుంచి ఇక్కడ దాకా సాగిన ఈ ప్రయాణం ఏదైతే ఉందో ఈ క్రమంలో మీరు సాధారణంగా పుస్తకాలు చదివినప్పుడు ప్రత్యేకంగా ఇలాంటి పుస్తకం చదవాలి లేదంటే ఈ అంశాన్ని రాయాలి అనేది ఏదో అనుకుంటూ ఉంటారు ఎందుకంటే యంగ్స్టర్స్ కదా ఖచ్చితంగా మనకు ఒక అంశం అలాంటి అంశాలు లేదంటే అట్లాంటివి రాయడానికి గల కారణాలు మన ఫ్యూచర్లో ఓకే అంటే వాస్తవమే అయితే ఏంటి అంటే నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా కానీ నాకొకటే సమస్య ఎప్పుడు కూడా అంటే హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్న క్రమంలో నా కాడ మంచి అంటే ఆలోచనలు ఉన్నాయి థీమ్స్ ఉన్నాయి వ్యవసాయ వ్యవసాయ నేపథ్యంలో అనేకమైన కథలు ఉన్నాయి నా దగ్గర నేను ఆలో నేను నా ఆలో ఆలోచనలు ఉన్నాయి అయితే నేను నవలు చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక నవలు రాసి అది తృప్తినివ్వలేదని చెప్పాను కదా కేవలం ఒకటే ఒక కారణం ఏంటి అంటే నేను వచ్చి ఇన్ని ఇయర్స్ ఇన్ని ఇయర్స్ అవ్వడం వల్ల ఊర్లో ఉన్నప్పుడు ఒక భాష ఒక కొన్ని పదాలు వాడేవాడిని ఎక్కడికి వచ్చేసరికల్లా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది నా లాంగ్వేజ్ కం కంప్లీట్గా ఎట్లా అంటే హైబ్రిడైజ్డ్ ఎస్ ఎగ్జాక్ట్లీ అది అయిపోయేసరికల్లా ఇప్పుడు నేను రాస్తే అది నేను నాకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది ఫన్ ఫీల్ అవ్వను ఓకే ఈ వాక్యం నేను నేను బలంగా చెప్పగలిగానని నాకు అనిపించదు ఎందుకంటే ఊర్లో ఒక టైప్ ఆఫ్ మాటలు ఉంటాయి అక్కడ ఉండే అంటే వస్తువులకు కానీ మనం నేను అప్పుడు ఒక ఒక పదంతో పిలిస్తే నేను ఇప్పుడు ఇంకో పదంతో పిలుస్తున్నాను అదే వస్తువుని సేమ్ వస్తువు కానీ అప్పుడు ఒక రకంగా పిలిస్తే ఇప్పుడు ఇంకో రకంగా పిలుస్తున్నాను కేవలం నేను ఇక్కడ అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మనుషుల వల్ల వాళ్ళతో ఎక్కువగా ఉండడం వల్ల ఖచ్చితంగా నా నా మాట తీరులో నాకు ఏదైతే మైండ్లో ఉండే కొన్ని పదాలు ఏవైతే ఉంటాయో అవి మారిపోతూ ఉంటాయి అందుకోసం ఎన్నో థీమ్స్ ఉన్నా కానీ నేను అవి రాయక రాసే సాహసం చేయకపోవడానికి కారణం భాష భాష ఖచ్చితంగా ఇప్పుడు నేను రాస్తే అది నిజాయితీగా ఉండదు అది కరెక్ట్గా ఉండదు అని ఆగిపోతున్నాను ఇఫ్ ఫెల్స్ లైక్ నేను మళ్ళీ ఊరిలో కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అలా ట్రావెల్ అయ్యి అక్కడ జీవితాన్ని మరింత దగ్గరగా చూసినప్పుడు ఖచ్చితంగా నాకు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆ కథలు ఖచ్చితంగా రాస్తాను అవి ఖచ్చితంగా మే మే మ్యాక్సిమం ఏంటి అంటే ఈ పొలాల నేపథ్యంలో వ్యవసాయానికి సంబంధించిన కథలు చాలా ఉన్నాయి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి వాటిని ఖచ్చితంగా రాయాలి మీరు అన్నట్లు నిజంగా ఏదైతే భాష ఉంటుందో అది ఒక ప్రాంత ప్రాంతపు ఆత్మని పట్టి చూపిస్తుంది అండ్ పెర్సోనిఫికేషన్ అన్నాం కదా అది కూడా ఆ భాష ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది అయితే చివరి ప్రశ్న కథ నవల మొదట రాశారు తర్వాత కథలు రాశారు కథ నవలకి మధ్య మీరు గమనించిన లేదంటే మీకు అనిపించిన ఫ్రీడమ్ కావచ్చు కండిషన్స్ కావచ్చు మీరు గమనించిన వ్యత్యాసాల గురించి చెప్పండి నవలకి అంటే నిజానికి ఆ నవల నాకు అంత సంతృప్తిని ఇవ్వలేదని చెప్పాను అయితే నవలికి కథలకి మధ్య మాత్రం నేను ఒకటే అనుకుంటాను కథని మనం చెప్పాలనుకున్న విషయాన్ని తొందరగా చెప్పేసి అని ఎక్కడో లోపల మనకి చెప్తూ ఉంటుంది మరీ పెద్దగా అయిపోతుంది మరీ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందో తొందరగా చెప్పేసే అనే ఫీలింగ్ తెప్పేస్తుంది మనం కొన్ని విషయాల దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంచెం ఇన్ఫర్మేటివ్గా లేకపోతే ఆ ఎమోషన్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేయడానికి కొంచెం స్పేస్ తీసుకోవాలి అది కథల్లో కొన్నిసార్లు దొరకదు దొరకనప్పుడు నవల్లో దొరుకుతుంది మనం చిన్న కథ అయినా సరే ఇట్స్ లైక్ ట్రావెలింగ్ విత్ అంటే ఒక మనుషుల యొక్క అంతర్లీనంగా వాళ్ళ మదనం గురించి వాళ్ళ బాధ గురించి మనం ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అలాంటి సందర్భాల్లో నవల మనకి ఎక్కువ స్పేస్ ఇస్తుంది కథ మనకి తక్కువ స్పేస్ ఇస్తుంది ఏ కథనైతే నవలుగా చేయొచ్చు ఏ కథనైతే కేవలం నార్మల్గా కథగా లేదా పెద్ద కథగా మార్చవచ్చు అనే అవగాహన మనకు ఉంటుంది మనకు ఉండాలి కూడా ఎందుకంటే ఒక పాత్రకి మనం అన ఇన్ఫర్మేటివ్గా కానీ ఎక్స్ప్లెయిన్ కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చెప్పకుండా కేవలం కథలో రాసేద్దాం అని అనుకున్నప్పుడు అది మిగిలిపోయే కథ అవ్వదు కేవలం ఒక టైంపాస్ స్టోరీగా మిగిలిపోతుంది అది నవల్ నవల మనకి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తుంది ఎక్కువ ఇస్తుంది ఎక్కువ పరిమితి ఉంటుంది అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం ఒక ఒక పాత్ర యొక్క నిజస్వరూపాన్ని తన్ని అంటే చదివే వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా చెప్పడానికి నవల మరింత ఉపయోగపడుతుందని నేను నమ్ముతాను థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు ఇలాగే మీరు మరిన్ని పుస్తకాల్ని ప్రచురించాలని కోరుకుంటున్నాం విన్నారు కదండి ఈరోజు మన అక్షరం అతిథి రవీంద్ర రావెళ్ళ గారితో మాట్లాడి కృష్ణనగర్ వీధులకు సంబంధించి అక్కడున్న వ్యక్తుల నేపథ్యాలకు సంబంధించి ఎన్నో విషయాల్ని తెలుసుకున్నాం ఇదే కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం అంతవరకు సెలవు